जबरदस्त शो की रेटिंग लकु लव ट्रैक लकु पॉइंटिंग मारपोया शो नुंचि स्टार कॉमेडियंस वेल्लिपोयिन तर्वात मल्ली लव ट्रैक लनु तेरपैकि तीसुकोच्चि रेटिंग्स कोसम निर्वाहकुलु स्टंट्स चेस्तुन्नट्लु तेलुस्तुंदि। ताजाग रिलीज अयिन एक्स्ट्रा जबरदस्त शो प्रोमो चूस्तुंटे अलानै अर्थमवुतुंदि। ई षोलो रश्मि सुधीर जंट तर्वात बागा फेमस अयिन जंट अंटे इमान्युअल वर्ष వీరిద్దరిపై లవ్ ట్రాక్ నడుస్తుందని బుల్లితెరపై ఎప్పటి నుంచో హైలైట్ చేస్తున్నారు। సమయం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ ఉన్నట్లు స్క్రీన్ పై చూపిస్తున్నారు। మొదట్లో ఇద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందేమో అన్నంతగా కెమిస్ట్రీని వర్కౌట్ చేశారు। అయితే సోషల్ మీడియా ట్రోలింగ్ రావడంతో ఈ జోడికి కాస్త గ్యాప్ ఇచ్చారు। ఇద్దరు స్కిట్లు చేస్తున్నా ఆన్ స్క్రీన్ రొమాంటిక్ డైలాగ్స్ చెప్పుకోలేదు। దీంతో జబర్దస్త్ షోలో వీళ్ళిద్దరి లవ్ ట్రాక్లకు బ్రేక్ పడ్డాయి అనే రూమర్లు కూడా స్ప్రెడ్ అయ్యాయి। అయితే రూమర్లకు చెక్ పెడుతూ మరోసారి ఈ జంట రెచ్చిపోయింది। తన ప్రేమ నిజమేనంటూ వర్ష స్టేజ్ పైన ఒప్పుకుంది। ఉప్పెనలో జలజల జలపాతం నువ్వంటూ సాగే సాంగు యాంకర్ రష్మి నరేష్ డాన్స్ వేసి ఆకట్టుకున్నారు। ఆ తర్వాత హైదరాబాద్లో వర్షాలు కురిస్తే రోడ్లపై గుంతలు ఎలా ఉంటాయి, మ్యాన్ హోల్స్ తెరుచుకోవడంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కేవు కార్తిక్ సెటైరికల్గా చూపించినట్లు తెలుస్తుంది। ఈ మ్యాన్ హోల్ స్కిట్ నవ్వులు పుయించింది। లాలగూడ అంబర్పేట అంటూ డీజే టిల్లు సాంగ్ పెడుతూ నరేష్ దొరికిపోయాడు। గ్రూప్లో అయితే కవర్ చేసుకునేవాడనని సింగిల్గా అయితే దొరికిపోయానంటూ అందరినీ నవ్వించాడు। ఆ తర్వాత రాకింగ్ రాకేష్ స్కిట్ కూడా నవ్వులు తెప్పించింది। రాకింగ్ సుజాత లవ్ ట్రాక్ కూడా బాగా సెట్ అయింది। తర్వాత బుల్లెట్ భాస్కర్ ఎపిసోడ్గా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తుంది। మళ్ళీ నువ్వు బిజీగా ఉన్నప్పుడు వేరే ఆమెతో ఉంటా అని స్కిట్లో రోహిణితో బుల్లెట్ భాస్కర్ చెప్పగా ఎంతగా తెగించావురా బయట అదే పని స్కిట్లలో అదే పని అంటూ రోహిణి కౌంటర్ ఇచ్చింది। వెంటనే భాస్కర్ చెప్పదంటూ సిగ్నల్ ఇచ్చాడు। ఈ డైలాగ్ అయితే సూపర్ అని చెప్పవచ్చు। ఇక ఆ తర్వాత ఎపిసోడ్కి హైలైట్గా నిలిచిన గెటప్ శ్రీను యముడి గెటప్లో వచ్చాడు। కైకల సత్యనారాయణ అనుకరిస్తూ సూపర్గా డైలాగ్స్ చెప్పాడు। ప్రేమ జంటలకు శిక్షించే లైన్ తీసుకుని స్కిట్ చేశాడు। ముందుగా రాకింగ్ రాకేష్ సుజాత జంట గురించి చెప్పారు। సన్నీ గురించి వేసిన పంచ్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి। ఇక తర్వాత అసలు కథ మొదలైంది। ఇమాన్యుయల్ వర్షర్ జంటను గురించి చెప్పాడు। ఇది చాలా డేంజరస్ కపుల్ అంటూ వారిద్దరిని ఆటో రామ్ ప్రసాద్ పరిచయం చేశాడు। చూస్తూనే అర్థమవుతుంది గెటప్ శ్రీను అన్నాడు। మీది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటే పంపిస్తానని చెప్పగా వర్ష ప్రేమ డైలాగ్స్తో రెచ్చిపోయింది। ఇమ్ము అందరికీ డౌట్ ఉంది, అసలు ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అని అందరికీ చెప్పాల్సి ఏంటంటే ఇమ్ము కాదన్న రోజు ఈ వర్ష ఊపిరి ఉండదు, తన ప్రేమను మరోసారి బయటపెట్టింది। దీంతో ఇమాన్యుయల్ ఆనందంతో ఊగిపోయాడు। ప్రస్తుతం ఈ ప్రేమ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది, టీఆర్పీ స్టండింగ్ కోసమైనా బాగా నవ్వులు పోయిస్తుంది। మొత్తానికి వీళ్ళ లవ్ మరి ఆన్ స్క్రీన్ లవ్వా ఆఫ్ స్క్రీన్ లవ్వా నిజమైన లవ్వా తెలియాలంటే వీళ్ళు నోరు విప్పితే తప్ప ఆ నిజం బయటికి రాదు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।